शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानि। श्रीमात्रे नमः। దుర్గా నవరాత్రులలో అమ్మవారు ఏడవ రూపంగా, ఏడవ దుర్గాస్వరూపంగా కాలరాత్రి స్వరూపంలో భక్తుల యొక్క పూజల్ని అందుకుంటుంటారు. నవదుర్గాస్వరూపాలలో అత్యంత భయంకరంగా కనబడేటటువంటి స్వరూపము కాలరాత్రి స్వరూపం. అయినప్పటికీ ఆవిడకి శుభంకరీ అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే ఆవిడకన్నా గొప్పగా శుభాల్ని ఇవ్వగలిగినటువంటి తల్లి వేరు హరు లేరు. అందుకు ఆ కాలరాత్రి స్వరూపానికి శుభంకరి అని కూడా ఒక పేరు. ఆ తల్లిని ఏ విధంగా ధ్యానం చేయాలి అంటే పెద్దలు ధ్యాన శ్లోకాన్ని ఇచ్చారు. ఏకవేణీ జపాకర్ణా పూరాణజ్ఞాఖరాస్థిత లంబోష్ఠీకర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహలతా కంటకభూషణ వరముద్ధద్వజా కృష్ణ కాలరాత్రిర్భయంకరీ అని అమ్మవారికి ధ్యాన శ్లోకం. ఈ శ్లోకాన్ని 11 సార్లు కానీ, 27 సార్లు కానీ, 108 సార్లు కానీ, 1008 సార్లు కానీ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 40 రోజులు కానీ అమ్మవారిని ఈ సహస్ర కమలము యందు ఎవరు ధ్యానం చేసి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసి అమ్మవారిని ఉపాసన చేస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఎటువంటి అనుగ్రహము అంటే వారికి ఎటువంటి బాధ ఉండదు, అంటే దేని కారణం చేత ఇబ్బంది ఉండదు, వారికి అన్నీ కరతలామలకం. అటువంటి స్థితి అమ్మవారి యొక్క ఆరాధన కారణం చేత, అంటే కాలరాత్రి స్వరూపం యొక్క ఆరాధన కారణం చేత ఆ ఉపాసన చేసినటువంటి వారు పొందుతున్నారు. అయితే అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే ఏకవేణి, యథార్థములకు చెప్తే ఒక జడాని, కానీ అమ్మవారి యొక్క స్వరూపం చూడటానికి ఎలా ఉంటుందంటే జుత్తు విరబోసుకుని ఉంటుంది. అలా ఉన్నారు అంటే అర్థం ఏమిటి అంటే అమ్మవారు యథార్థానికి ఉగ్రస్వరూపము అని. అయితే ఈ ధర్మము సనాతన ధర్మం. ఈ ధర్మము యొక్క వైభవం ఏమి అంటే ఎవరు ఈ ధర్మానికి వ్యతిరేకులు, ఎవరు అధర్మ మార్గ ప్రవర్తకులు, వాళ్ళని అమ్మవారు శిక్షిస్తుంది. ఎలా శిక్షిస్తుంది అంటే దుర్గాస్వరూపంగా, భయానక స్వరూపంగా, భయంకరంగా శిక్షిస్తుంది. అందుకే వరముద్ధద్వజా కృష్ణ కాలరాత్రిర్భయంకరి, అభయంకరి అనే శబ్దాన్ని ఎందుకు చెప్పారు అంటే అమ్మవారు అంత భయంకరంగా ఉంటారు. ఎవరికి భయంకరంగా ఉంటారు, ఎవరికి భయంకరంగా ఉంటారు అంటే అమ్మవారు భక్తులకు కాదు, దుష్టులకు భయంకరంగా కనబడతారు, దుష్టశక్తులకు భయంకరంగా కనబడతారు. ఎందుకో తెలుసా? అమ్మవారిని చూడగానే దుష్టశక్తులన్నీ కూడా భయపడతాయి. దుష్టశక్తులు అంటే ఎప్పుడో ఏదో కాలంలో ఉంటారు, మన కంటికి కనబడకుండా ఉంటారు అని మాత్రమే కాదు, దుష్టశక్తులు అంటే ఎవరు వేదాన్ని విస్మరించి బతుకుతారో వాళ్ళందరూ కూడా ఆకోపకు చెందినటువంటి వారే. ఎవరు ధర్మాన్ని విడిచిపెట్టి బతుకుతారో వాళ్ళందరూ ఆకోపకు చెందినటువంటి వాళ్ళే. అమ్మవారు ఒక స్థాయి మించిపోయిన తరువాత ఈ దుష్ట ప్రవృత్తి, వాడే దుష్టశక్తి, ఆ దుష్ట ప్రవృత్తి ఒక స్థాయి వాడి బుద్ధి నుంచి మించిపోయిన తరువాత అమ్మవారు దాన్ని సరిచేయడానికి రూపాన్ని స్వీకరిస్తుంటుంది. ఆ రూపాన్ని స్వీకరించేటప్పుడు ఆ తల్లి సంహారక్రియ చేస్తుంటుంది. ఆ సంహారక్రియలో భాగమే ఆ తల్లి కాలరాత్రి స్వరూపము. అందుకే ఆ తల్లి కాలానికి అధిష్టాన దేవత. అందుకే ఆ తల్లికి కాలరాత్రి స్వరూపంలో ఆరాధన చేస్తుంటారు. ఎలా ఉంటుంది ఆ తల్లి అంటే పూరాణజ్ఞాఖరాస్థిత, పూర్తిగా నగ్నంగా ఉంటుంది. ఆ తల్లి ఒక చేతిలోని ఇనప ముల్లకంచ లాంటిది ఒక చేతిలో పట్టుకుంటుంది, ఒక చేతిలోని
కత్తి పట్టుకుంటుంది ఆ తల్లి. ఒక చేతిలో వరద అభయము ముద్రలను ధరిస్తుంది. ధరించి నిలబడినటువంటి ఆ స్వరూపము చూడడానికి పరమ ఉగ్రంగా పరమ భయంకరంగా ఉంటుంది. నల్లగా ఉంటుంది. ఆవిడ మెడలోని మెరిసిపోతున్నటువంటి మాల ధరించి ఉంటుంది. కత్తికి రక్తం కిందకి పడుతున్నట్లుగా ఉంటుంది. ఆ తల్లి చూడడానికి నీలిరంగులో లేదా నలుపు రంగులో ప్రకాశిస్తుంటుంది. గాడిదని వాహనంగా చేసుకొని ఉంటుంది. ఇటువంటి స్వరూపాన్ని ఎవరైతే సహస్రార కమలము యందు ఆ తల్లిని ఉపాసించి చెప్పిన ధ్యాన శ్లోకాన్ని ఆ తల్లి గురించి వర్ణించినటువంటి రూపాన్ని ధ్యానం చేస్తారో వాళ్లకు అమ్మవారి యొక్క అనుగ్రహము కరతలామలకం. కాబట్టి అమ్మవారిని ఆ విధంగా ఆరాధన చెయ్యాలి. అటువంటి స్వరూపము ఎందుకు వచ్చింది అంటే ఒక్కటే కారణం, రాక్షస సంహారం. రెండు, భక్తుల్ని సంరక్షించడం. తనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని రక్షించడానికి, ధర్మానికి వ్యతిరేకులైనటువంటి వాళ్ళని శిక్షించడానికి ఆ అమ్మవారు వచ్చినటువంటి స్వరూపం. అందుకు అమ్మవారు ఒక్కొక్కసారి ఆ స్వరూపాన్ని ధరిస్తుంటారు. అందులో ఆ స్వరూపం యొక్క విచిత్రం చూస్తే తల్లి కృష్ణ అలాగా లేదా నీలి రంగులో ఉంటుంది. అంటే సమస్తమునకు ఆధారమైనటువంటి స్వరూపం, అంతా తన యందు నిండి నిబిడీకృతం చేసుకున్నటువంటి స్వరూపం ఆ స్వరూపం. కాబట్టి అటువంటి స్వరూపము, ఇప్పుడు మేఘము నీలి రంగులో ఉంటుంది. ఎందుకు నీలి రంగులో ఉంటుంది? వర్షించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి నీలి రంగులో ఉంటుంది. తల్లి అలా నలుపు రంగులో నీలి రంగులో ఎందుకు ఉంటుంది అంటే నేను దయావర్షం కురిపించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి ఆ తల్లి ఆ రంగులో ఉంటుంది. అందుకు సహస్రార పద్మంలో ఉన్నటువంటి ఆ తల్లి ఆ సహస్రార కమలంలో మనం ఉపాసన చెయ్యాలి. ఆ తల్లిని ఈ శ్లోకం చెప్తూ ఏకవేణి జపాకర్ణ పురాణ జ్ఞాకరా స్థిత అనేటటువంటి శ్లోకాన్ని చెప్తూ అలా ఉపాసన చేస్తే అన్నీ సాధ్యమే. అయితే తల్లిని చూసి మనం భయపడాలా? భయపడకూడదు. ఎందుకు అంటే రామకృష్ణ పరమహంస ఎవరిని పూజించారు? అమ్మవారిని కాళీస్వరూపంగా పూజించారు. కాళీస్వరూపంగా పూజించినటువంటి అమ్మవారు గొప్ప జ్ఞానాన్ని కటాక్షించలేదా? యథార్థానికి రామకృష్ణ పరమహంసకి తన సంతకం కూడా తనకు పెట్టడం రాదు. కానీ ఆయన నోరు విప్పి మాట్లాడితే జ్ఞానులు సైతం ఒక్కసారి ఆశ్చర్యంతో నిలబడిపోగలిగినటువంటి మాటలు మాట్లాడుతుంటారు. అంత గొప్ప ఉపమానాలు, అంత గొప్ప దృష్టాంతాలు చెప్తుంటారు. ఎందుకు? అమ్మవారి ముందు ఒకనొక నాడు ఏడ్చారు రామకృష్ణ పరమహంస. తినకుండా ఏడ్చారు. ఏడిస్తే అమ్మవారు కటాక్షించి కనబడి ఏం కావాలి నాయన, కోరుకో అని అడిగారు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, అమ్మా నాకు సమస్త జ్ఞానము, వేద వేదాంతముల యొక్క సారము నాకు అర్థమయ్యేటట్లుగా నాకు అనుగ్రహించమ్మా అని అంటే అలాగే అని అమ్మవారు అనుగ్రహించారు. అందుకైనా మాట్లాడినటువంటి మాటలు అంత గొప్ప స్థాయిలో ఉంటుంది. ఆయన చెప్పినటువంటి విషయములు, ఆయన చెప్పినటువంటి చిన్న చిన్న కథలు ఎంతో రమ్యంగా ఎంతో గొప్పగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు. ఏమి అంటే, ఒరే ప్రతిరోజు భగవంతుడి ముందు నిలబడి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని ఏడుస్తుంటారు కదా, అమ్మా నాకు నువ్వు కావాలి, నీ దర్శనం కావాలి అని ఏడవరేంట్రా అని అంటుంటారు. కాబట్టి మనం కావాలి అనుకున్నటువంటిది ఏమి అంటే, మనం కావాలి అనుకున్నది అమ్మవారిని కావాలనుకోవాలి. ఎందుకంటే అమ్మవారు మహానిధి, అమ్మవారు శుభంకరి, అమ్మవారు శ్రేయస్కరి. ఆవిడ యొక్క పాదములు పట్టుకున్నంత మాత్రం చేత సమస్తము కరతలామలకము, చిట్ట చివరికి మోక్షము కూడా కరతలామలకం. అటువంటి దాన్ని కూడా అమ్మవారు అనుగ్రహించగలరు. అది తప్ప అన్నీ అడిగితే అమ్మవారు ఏమనుకుంటారంటే, చీ దూర్తుడా, నీకు జీవితంలో ఎలా బ్రతకాలో నీకు అర్థం కాదు, అలా అని అడగకూడదనా అంటే అడగకూడదని కాదు, అడగవచ్చు, కానీ నిత్యము కోర్కెల వెంట వెంపల్ని అడగకూడదు. అది అమ్మవారి యొక్క దృష్టి. కాబట్టి మనం అమ్మవారి పాదములు పట్టుకొని మన కోరికలు నెరవేర్చుకోవచ్చు. ధర్మంతో కూడుకున్నటువంటి అర్థాన్ని సంపాదించి దాంతో నీ కోరికలు తీర్చుకో, సంతోషం. కానీ అదే జీవిత పరమావధి మాత్రం కాదు. అమ్మవారిని దర్శించి అమ్మవారిని అనుగ్రహం పొందాలి అని తాపత్రయపడ్డమే ఈ జీవితానికి, మానవ జన్మకి చరమాంకము. దానికోసం తాపత్రయపడాలి. ఒకనొకప్పుడు విద్య కోసం కాళిదాస మహాకవి
గట్కాళిక అని పేరు. ఎక్కడ మహాకాళిగా అమ్మవారు నిలబడినటువంటి క్షేత్రం, ఉజ్జయిని క్షేత్రం దగ్గర ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు నువ్వు నగర సంచారం చేసి దుష్టశక్తుల్ని దురుమాడి శిష్టుల్ని రక్షించేటటువంటి తల్లివి, ఆ తల్లిగా అమ్మవారు నగర సంచారం చేస్తుంది, తాను విద్యని అభ్యసించడం కోసం వచ్చాడు, తనకు కనీసం విద్య అని పలకడం కూడా రాదు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారు నగర సంచారం చేస్తుందని తెలుసు, అందుకు లోపలికి వెళ్ళిపోయి ఆలయానికి బయట తలుపులు వేసేసి అమ్మవారు వస్తున్నటువంటి సమయానికి తలుపులు వేసేసి అమ్మవారికి లోపలికి రానివ్వకుండా అమ్మవారిని బయటే నిలబెట్టి తాను లోపల ఉండిపోయి అమ్మవారిని నిరువరించాడు. అమ్మవారు అన్నారు, నాయనా తెల్లవారైపోతుంది, నువ్వు నన్ను లోపలికి వెళ్ళనివ్వకపోతే ఎలా అంటే, అమ్మా నాకు అనుగ్రహించు అంటే ఏం కావాలి అంటే నాకు విద్య కావాలి అని అనడం కూడా రాక విద్య కావాలి అని అన్నాడు. అంటే నాలుక బయటికి చాపు అంటే ఆ నాలుక మీద బీజాక్షరాలు రాస్తే ఆ రాసినటువంటి బీజాక్షరాలు కారణం చేత ఆ కాళిదాస మహాకవి మాణిక్యవీణా ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం అంటూ శ్యామల దండకాన్ని చేసి గొక్క తిప్పుకోకుండా అమ్మవారిని స్తుతించాను. ఎవరి అనుగ్రహం? కాళికానుగ్రహం కాదా? ఎవరి అనుగ్రహం? రామకృష్ణ పరమహంసకి కాళికానుగ్రహం కాదా? అన్నిటికన్నా పెద్ద విషయం ఏమి అంటే కాలము. ఆవిడికి కాళిక అని ఎందుకు పేరు అంటే ఆవిడ కాలస్వరూపము. ఆయన పేరు మహాకాళేశ్వరుడు, ఆవిడ పేరు మహాకాళి. ఎందుకు ఆ కాలస్వరూప పేర్లు పెట్టుకోవడం అంటే ఈ కాలాన్ని సృష్టించి నడిపించి దీన్ని పోషించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు కాబట్టి ఆ కాల అనేటటువంటి శబ్దాన్ని వాళ్ళ పేరులో కలిపి పెట్టుకున్నారు. కాబట్టి కాళి లేదా మహాకాళి లేదా కాలరాత్రి అని ఎవరు ఆ తల్లిని స్మరిస్తారో వాళ్లకు కాలము వశవర్తి అయి నిలబడుతుంది. వారు ఒక మాట మాట్లాడారు అంటే ఆ మాట నిలబడి తీరుతుంది, అలా నిలబడి తీరేటట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. అది కాళిక యొక్క ఉపాసనా బలానికి ఉన్న శక్తి. అంతే తప్ప ఇప్పుడు అమ్మవారిని చూసి అమ్మవారు ఇంత ఉగ్రంగా ఉన్నారు, అమ్మవారు ఇంత భయంకరంగా ఉన్నారు, అమ్మవారు ఒంటి మీద ఇటువంటి ఆభరణాలు ఇటువంటి ఆయుధాలు పట్టుకుని ఉన్నారు అని మనం భయపడకూడదు. ఎందుకు భయపడకూడదో తెలుసా? అమ్మవారు మనకు అమ్మా. అమ్మా అనే పదానికి ఉన్న అర్థం ఏమిటి అంటే నిన్ను రక్షించేది తప్ప నిన్ను శిక్షించేది కాదు, నిన్ను అనుగ్రహించేదే తప్ప నిన్ను తోసిపుచ్చేటటువంటిది కాదు. ఉదాహరణకి మనందరికీ కూడా అమ్మెవరు అంటే ఆ తల్లి అమ్మ. తల్లి ఎందుకు వచ్చింది? దుష్టుల్ని శిక్షించడానికి. నువ్వు సదాచార సంపన్నుడై బతుకు, అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడవుతావు. దుర్మార్గపు బుద్ధితో బతక్కు, అమ్మవారి క్రోధానికి పాత్రుడవుతావు. కాబట్టి మంచిగా బతుకు. అమ్మ అమ్మే. ఉదాహరణకి నేను తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, వెనుకటికి ఒక ఇంట్లో సిమ్మెంటు మోసుకొని పని చేసుకున్నటువంటి ఒక తల్లి ఉందనుకోండి, ఆవిడకి చిన్న పాప ఉందనుకోండి, ఆవిడ ఆ పాపని ఇంట్లో విడిచిపెట్టలేక ఆ పాపని పట్టుకొచ్చి తాను పనిచేస్తున్న దగ్గర ఒక చెట్టు కింద ఉయ్యాల కట్టి అందులో పిల్లాన్ని పడుకోబెట్టి తానేదో పని చేసుకుంటుంది అనుకోండి. అంటే సిమెంట్ కలపడం, ఇసుక కలపడం, దాన్ని ఒక పాత్రలోకి ఎత్తి అడిగిన వాళ్ళకి అందించడం చేస్తూ ఒళ్ళంతా కూడా ఇసుకతో, ఒళ్ళంతా కూడా బూడిద రంగుతో, ఒళ్ళంతా కూడా కంపితమైనటువంటి స్థితితో ఉన్నదనుకోండి, అయినప్పటికీ కూడా ఆ పిల్లకి తల్లి ఆమెయే. ఆ ఇల్లు కట్టించుకుంటున్నటువంటి అధికారి గొప్ప ధనాన్ని కలిగి ఉన్నటువంటిది అనుకోండి, ఈ పిల్ల ఉయ్యాల్లో ఉండి ఏడుస్తూ ఉందనుకోండి, అప్పుడు ఆవిడ వచ్చి అయ్యయ్యో పిల్ల ఏడుస్తుందని ఎత్తుకున్నా ఆ పిల్ల ఏడు పాపదు. ఒళ్ళంతా దుమ్ము పట్టేసి, చెయ్యంతా దుమ్ము పట్టేసి, సిమెంటు కలిపినటువంటి అచ్చులు ఈ బట్టకి పట్టేసి ఉన్నప్పటికీ ఆ పిల్లని ఇలా ఎత్తుకొని
ఒక్క సౌమ్య చేసి ఏ ఏడుస్తున్నావు అని ఒక్కసారి ముఖంలో ముఖం పెట్టి చూసి నవ్వినంత మాత్రం చేత ఆ పిల్ల ఏడుపాపేసి నవ్వుతుంది. కాబట్టి ఏది సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం సౌందర్యం కాదు, అమ్మవారు ఎందుకు వచ్చారని తెలుసుకోనగలిగినటువంటి సౌందర్యము మాత్రమే సౌందర్యం. అటువంటి సౌందర్య రాశి, అటువంటి సర్వశుభంకరి ఆ తల్లి మహాకాళి స్వరూపము, కాలరాత్రి స్వరూపము. ఆ తల్లిని ఉపాసించినంత మాత్రం చేత ఎటువంటి శత్రుభయములు ఉండవు, దేని కారణం చేత భీతి ఉండదు. అటువంటి తల్లికి శాకాన్నము నివేదన చెయ్యాలి. అదే లలితాపరా భట్టారికా స్వరూపంగా అమ్మవారిని ఆరాధన చేస్తే అమ్మవారికి దద్యోజనము, అమ్మవారికి పరమాన్నము నివేదన చెయ్యాలి. స్వస్తి.